హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. ఈరోజు నేను మీకు కొత్త విషయం చెప్పబోతున్నాను. సో అదేంటంటే, మనం ఫ్లిప్కార్ట్ నుంచి ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు మనకి డెలివరీ ఛార్జెస్ అనేవి పడుతుంటాయి. ఆ డెలివరీ ఛార్జెస్ పడకుండా ప్రోడక్ట్ని ఎలా ఆర్డర్ చేయాలో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో అందుకోసం ముందుగా మీ దగ్గర యాప్ ఉంటే యాప్ని ఓపెన్ చేయండి, లేకపోతే క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో ఫ్లిప్కార్ట్ అనేది సెర్చ్ చేయండి. వెబ్సైట్ రాగానే అందులో మీరు లాగిన్ అయిపోండి. సో ఇప్పుడు నేను మీకు ఫ్రీగా ఆర్డర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడున్న వాచ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ యాడ్ టు కార్ట్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో మీరు మళ్ళీ పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ కార్ట్లో మనకు ఆల్రెడీ ఇది యాడ్ అయినట్టు ఇక్కడ చూపిస్తుంటుంది. సో చూసారు కదా, రేట్ 151 ఉంది, అక్కడ కింద 40 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఉన్న ప్రోడక్ట్ని సెర్చ్ చేయండి. నేను ఒక ల్యాప్టాప్ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో ల్యాప్టాప్ని సెర్చ్ చేశాను. సో ఇప్పుడు దీన్ని కూడా సెలెక్ట్ చేసుకుని యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ గో టు కార్ట్ అని చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో లేకపోతే పైన ఉన్న కార్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇందాక చూసారు కదా, 151 రూపీస్కి 40 రూపీస్ డెలివరీ ఛార్జ్ అని చూపించింది. ఇక్కడ మాత్రం 40 రూపీస్ లేకుండా చూపిస్తుంది. సో మొత్తం కూడా మనకి టోటల్ చూసినట్టయితే ఫ్రీ అని చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ COD మీద క్లిక్ చేసి ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం క్లిక్ చేసినప్పుడు మనకి క్యాప్చర్ అడుగుతుంది. ఇక్కడ వచ్చిన నెంబర్ని మీరు ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సో మనకి ఆర్డర్ ప్లేస్ అనేట్టు ఇక్కడ చూపిస్తుంటుంది. సో అలాగే ఒక కాల్ కూడా వస్తుంది ఆర్డర్ని కన్ఫర్మ్ చేయమని. సో నేను అది కట్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక బొమ్మ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మై ఆర్డర్స్ అని ఉంటుంది. సో వి ఆల్ మై ఆర్డర్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఏ ఎక్కువ అమౌంట్ సెట్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ఏం లేదు, క్యాన్సిల్ మీద క్లిక్ చేయగానే ఎందుకు క్యాన్సిల్ చేయాలో రీజన్ అడుగుతుంటుంది. సో ఇక్కడ మీ ఇష్టం, ఇది ఒకటి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయగానే క్యాన్సిల్ అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కింద వి ఆల్ ఆర్డర్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ చూడండి. ఇక్కడ మనకు టోటల్కి వచ్చేసరికి 151 రూపీస్, అంటే ఒరిజినల్ కాస్ట్కే ఇది వచ్చేస్తుంది డెలివరీ ఛార్జెస్ లేకుండా. సో ఈ విధంగా మనం ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ ఛార్జెస్ లేకుండా ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేయొచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ కొత్తవన్నీ మీకు అప్డేట్గా వస్తాయి. థ్యాంక్ యూ.